హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. లాస్ట్ వీక్ ఏమో మా చెల్లి రావడంతో, ఇప్పుడేమో మా ఫ్రెండ్ రావడంతో కొంచెం బిజీగా ఉండి డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోతున్నాను. సో అయితే షూట్ అయితే చేస్తున్నాను కానీ ఇంకా ఎడిటింగ్ చేసి షేర్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. నైట్ ఏమో పడుకునేసరికి లేట్ అయిపోతుంది, అర్లీ మార్నింగ్ లేచేసరికి కొంచెం టైర్డ్నెస్ అనిపిస్తుంది అనమాట. సో ఈజీగా అయిపోయే ఇలా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ శాంపిల్స్ చూపిస్తున్నాను కదా, మేము కొత్తగా పాలు ఆర్డర్ చేసుకున్నాము. మామూలుగా అయితే అంతకుముందు నందిని యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడేమో కంట్రీ డిలైట్ అని ఒక కొత్త బ్రాండ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. పాలు అయితే బాగున్నాయి. ఇక్కడ టెస్టింగ్ కోసం అయితే టెస్టర్స్ ఇచ్చారు, పాలు అంటే మిల్క్ ఎలా ఉన్నాయని టెస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో మేము వాడుతున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అలానే మీగడ కూడా బాగా వస్తుంది, అచ్చంగా గేదె పాలు ఉన్నట్లే ఉన్నాయి, చిక్కగా కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఈజీగా అయిపోయే రెసిపీని అయితే ఇక్కడ లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. అంటే వెజిటబుల్స్ లేనప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకొని, తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిరకాయలు, క్యారెట్ వేసాను. అవి కూడా ఫ్రై చేసుకొని అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, పచ్చివాసన పోయిన తర్వాత కావాల్సిన ఎసురు వేసుకోవాలి. మామూలుగా మనం మిల్ మేకర్ రైస్ని ఎప్పుడు చేసినా సరే మనం ముందుగానే హాట్ వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత తీసేసి స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పక్కన వంట అవుతుంది, ఇంకా మా వాడు లేచి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడనమాట. సో వాడికైతే ఫస్ట్ అయితే పాలు కలిపించేస్తున్నాను. మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసాను కదా, దాన్ని అయితే ఇలా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. ఆ వేడి తగ్గిన తర్వాత ఇంకా మరుగుతున్న నీళ్ళలో డైరెక్ట్గా వేసేసుకోవడమే. పిల్లలకి నేను ఎక్కువగా నెయ్యి వేసిస్తుంటాను అనమాట, అందుకని ఇంకా ఈ రైస్లో కూడా ఎక్కువ క్వాంటిటీతో నేను నెయ్యితోనే వేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్లో ఇంకా రైస్ ఉడికిపోతుంది అన్నప్పుడు ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడైతే గుంతపున్నులకి ఇక్కడ పిండి అయితే రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా దీనిలో అటుకులు వేసుకుంటాను అనమాట, అయితే నిన్న వేయడం మర్చిపోయాను. ఇంకా ఈరోజు నానపెట్టేసి ఇంకా దాన్ని పక్కన పెట్టాను, మిక్సీకి వేయాలి. సో ఈలోపు రైస్ కూడా అయిపోయింది. మా బాబుకి బాక్స్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. సో కర్రీ కింద అయితే ఓన్లీ ఈ రైస్ చేసేసాను, ఇంకా తర్వాత అయితే దీనిలో పెరుగు వేసిస్తున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్ ఫ్రై చేసి ఇస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా స్కూల్లోనే చేస్తాడు కాబట్టి ఇంకా బాక్సుల్లో ఎక్కువగా ఇష్టపడాడు అనమాట. ఇలా బ్రెడ్ ఐటమ్స్ అయితే చాలా ఇష్టంగా తినేస్తాడు. సో దీనిలో ఫ్రై చేసి ఇచ్చేసానమాట. మార్నింగ్ వాడు వెళ్ళే వరకు కొంచెం బిజీగా ఉంటుంది. సో కిచెన్ అయితే క్లమ్జీగా అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే వాడు వెళ్ళిన తర్వాత ఇంకా తర్వాత అమిత ఒక 30 మినిట్స్ గ్యాప్లో వెళ్తుంది. అయితే ఈరోజు మార్నింగ్ 5:30కే లేచాను కాబట్టి ఫస్ట్ అయితే నా డేని ముగ్గుతో స్టార్ట్ చేశానమాట. వాడిని పంపించిన తర్వాత కొద్దిసేపు అలా మొక్కలతో స్పెండ్ చేస్తాను. ఇలా ముగ్గు వేసుకొని అలా ఇంటి ముందు అందంగా కనిపిస్తుంది కదా, సో వాటిని చూస్తూ అలా ఉండిపోతానమాట. ఇలా ఇంటి ముందు అలానే టెర్రస్ మీద మొక్కలు ఉంటాయి కదా, అలానే మా ఇంట్లో కూడా ఎక్కువగా మొక్కలు పెట్టుకుంటూ ఉంటానమాట. ఎక్కువగా ఇంట్లో పెట్టుకునేవి వాటర్లో పెట్టుకుంటూ ఉంటాను. అవైతే మనీ ప్లాంట్స్ అయితే ఈజీగా గ్రో అవుతాయి కాబట్టి వాటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడ పక్కన ఇంటి ముందు బౌల్లో ఇలా నీళ్లు పోసేసి దానిలో పూలు పెట్టి కింద స్టాండ్ కనిపిస్తుంది కదా, అదైతే నేనే ప్రిపేర్ చేశాను. చాలా అందంగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కూడా ఉంది. సో అది చూడగానే పీస్ఫుల్గా అనిపిస్తుంది. నైట్ పడుకునేటప్పుడే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఇలా సోఫాలు కూడా నీట్గా సర్దేసుకుంటాను. మార్నింగ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మొక్కలు చూడండి, ఇవైతే యాక్చువల్లీ అవుట్డోర్ ప్లాంట్ అనమాట. సో చిన్న పాట్లో వేస్తాను కదా, పూలు పూయగానే ఇలా తీసుకొచ్చి పెట్టేస్తాను. చిన్న కుండీలో పెట్టడం వల్ల బెనిఫిట్ అదనమాట. ఇదైతే రబ్బర్ ప్లాంట్, దీన్ని కూడా కట్ చేసి కొమ్మలు ఇలా వాటర్లో పెట్టాను, వేర్లు కూడా వచ్చాయి చూడండి. అలానే దీనిలో మనీ ప్లాంట్ కూడా ఉంది చిన్న కొమ్మ, ఇదేమో ఆర్టిఫిషియల్ది, ఇది రీసెంట్గా తీసుకున్నాను. మా ఇంట్లో ఇదొకటే ఆర్టిఫిషియల్, ఇది కొనేటప్పుడు కూడా అన్విత అంటుంది మన ఇంట్లో ఆల్రెడీ ఒరిజినల్ ప్లాంట్స్ ఉన్నాయి, మధ్యలో మళ్ళీ ఇదెందుకమ్మా అన్నది. అయినా సరే కొంచెం కొత్తగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇదేమో మా ఆర్బిట్ దీని పేరు. సో మా కీతు పెట్టాడనమాట. ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది, దగ్గరికి వెళ్తే ఇలా ఎగురుతూ ఉంటుందన్నమాట దానికి ఫుడ్ టైమని. రోజులో ఎన్నిసార్లు వేసినా సరే ఇలా ఎగబడి తింటుందన్నమాట. ఇప్పుడు చూడండి దగ్గరకు వస్తే ఇంకా ఫుడ్ వేస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది.
యాక్చువల్లీ దీనికి పేరు కూడా ఉండింది, తీసుకురాగానే ఆ పేరు అయితే చనిపోయిందనమాట. సో మళ్ళీ వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఇలానే అయిపోయింది. దీనికి యాక్చువల్గా పెద్ద పాట్ కావాలి, కానీ ఇదేమో నేను నా దగ్గర అలాంటివి ఏమీ లేవు. యాక్చువల్గా దీనిలో మొక్క పెట్టాను, దీనికోసం ఖాళీ చేసి పెద్దగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా కింద క్లే పెట్టేసి ఇంకా వాటర్ పోసి ఇలా ఫిష్ని అయితే పెట్టాను. మనం ఎక్కువ ఎక్కడైతే స్పెండ్ చేస్తామో ఆ ప్లేస్లో ఇలా గ్రీనరీగా మొక్కలు పెంచుకుంటే వాటిని చూస్తూ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది. నేనైతే మార్నింగ్ లెగవగానే ఫస్ట్ డోర్ తీసి ఫస్ట్ అయితే ఈ మొక్కల్ని చూసుకుంటాను, తర్వాత గీతు వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్గా చూస్తానన్నమాట. ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదా హెల్తీగా ఉన్న మొక్కలు చూస్తుంటే. కింద ఇక్కడ ఉసిరి చెట్టు కనిపిస్తుంది కదా, ఇదైతే ఇప్పుడు ఫుల్ కాపుతో ఉంది, కాయలు ఉన్నాయి చెట్టు నిండా కూడా. అలానే విరజాజ చెట్టు కూడా పూలు పూస్తున్నాయి, అయితే మా మేడ్ కోసుకుంటూ ఉంది రోజు. కింద కనిపిస్తున్న పూలు వచ్చేసి ఇంకా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు వాకింగ్ చేయడానికి వచ్చేసి ఇంకా దేవుడి కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడేమో మా ఇంట్లోకి ఎంట్రన్స్లో చెప్పుల స్టాండ్ ఉంటుంది, దాని మీద కొన్ని మొక్కలు పెట్టుకున్నాను, ఇవేమో డోర్ పక్కన ఉంటాయి. ఇంకిక్కడేమో స్పైడర్ ప్లాంట్ హ్యాంగింగ్ పాట్లో వేశాను, దాని కింద చిన్న బేబీ ప్లాంట్స్ అనమాట, అవి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి నేను కూల్ డ్రింక్ బాటిల్ అడుగు పాట్ కట్ చేసి ఇంకా ఇలా అయితే టర్టిల్ వైన్ వేసాను. ఇంకా ఇంటి ముందు ఎల్లో బ్యాక్గ్రౌండ్లో కలాతియా అండ్ అగ్లోనిమా ప్లాంట్స్ మంచి అందాన్ని అయితే తెస్తాయి, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంట్లో పని ఎక్కువైనా సరే మనం బయటకెళ్ళి బాగా అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు బాగా బాడీ కూడా అలసిపోతుంది, అలానే స్ట్రెస్గా కూడా ఫీల్ అవుతాం కదా. అలాంటప్పుడు ఇలా ఒక కప్పు మొక్కల మధ్య కూర్చొని మన కాఫీని ఎంజాయ్ చేస్తే స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. ఇంకా నా వీడియోస్ చూసి నిన్నొకరు కామెంట్ చేశారు నా మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి, బాగున్నాయి, ఎలా మెయింటైన్ చేస్తారు అని. సో అది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు కొంచెం మా ఫ్రెండ్తో బిజీగా ఉన్నాను బయట తిరుగుతూ, ఆ బిజీనెస్ తగ్గిన తర్వాత మొక్కలు చూపిస్తూ నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే గీతు వెళ్ళిన తర్వాత మా క్లమ్సీగా ఉన్న కిచెన్ అయితే చూపిస్తాను, ఎక్కడికక్కడ పడేసి ఫస్ట్ అయితే వాడిని పంపించేస్తాను, వెళ్ళిన తర్వాత నీట్గా ఇలా సర్దుకుంటాను. ఇప్పుడైతే దడుచుకోకండి, సో ఎవరికైనా ఇలా ఉంటుందనుకోండి. సో నేనైతే ఈ మాత్రం కూడా అస్సలు ఉంచానమాట. ఎప్పటి పని నేను చేసుకోవాల్సిన పని అంటే కిచెన్లో కానివ్వండి, ఇంటి పని కానివ్వండి, క్లీనింగ్ పని ఎప్పటికప్పుడు పెండింగ్ పెట్టుకోకుండా క్లీన్ చేసుకుంటూ ఉంటానమాట. సో నాకైతే ఇలా క్లమ్సీగా ఉన్న కిచెన్ చాలా బడ్డేన్ అనిపిస్తుంది. అలానే షింక్లో ఉన్న గిన్నెలు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటానమాట, అందుకని మా షింక్ అయితే ఫ్రీగా ఎప్పుడు అంటే బరువు వేస్తే డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు బరువు వేయకుండా క్లీన్ చేస్తూ ఉంటాను. సో అలా క్లీన్ చేసిన గిన్నెలన్నీ కూడా ఇక్కడ స్టాండ్ పెట్టేసుకొని కింద క్లాత్ పెడతానమాట, వాటర్ కింద లీక్ అవ్వకుండా. అవి లీక్ అయ్యాయనుకోండి కింద లామినేషన్ మీదకి వచ్చేస్తాయి కదా, కింద ఉన్న లామినేషన్ మీదకి. సో మళ్ళీ అవి నేనే క్లీన్ చేసుకోవాలి, అలా అవ్వకుండా కింద క్లాత్ పెట్టేసి ఎప్పటికప్పుడు గిన్నెలు అయితే డ్రై చేసుకుంటాను. ప్యాంట్రీ యూనిట్కి పక్కన గ్రానైట్కి మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది, అక్కడేమో ఇలా కవర్స్ అవి పెట్టుకుంటాను. ఇదేమో రైస్ వేసుకుంటున్నాను అనమాట, యాక్చువల్గా ఇది వాటర్ది, వాటర్ ఫిల్టర్ లాగా అనమాట, ఫిల్టర్ కాదు వాటర్ స్టోర్ చేసుకునే రాగి బిందెలాగా అనమాట. అయితే పక్కన ట్యాప్ కూడా వస్తుంది, సో ఎలాగో ఆక్వాగార్డ్లో వాటర్ ఎప్పటికప్పుడు గ్లాస్ పట్టుకుంటాం కదా అని చెప్పేసి ఇది వాడకుండా పక్కన పెట్టేశాను. రీసెంట్గానే ఇంకా తీసి రైస్ అయితే వేశాను. యాక్చువల్గా ఈ వీడియో తీసేటప్పుడు కిచెన్ టూర్ చేయాలని ఇంటెన్షన్తో చేయలేదు, నార్మల్గా ఇంటి ముందు చూపిస్తూ తర్వాత హాల్లో చూపిస్తూ ఫ్లోలో ఇలా వచ్చేసాను అనమాట. సో తర్వాత వీడియో ఆడియో ఇచ్చేటప్పటికి ఓ టూర్ కూడా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక ఇలా పెట్టేస్తున్నాను. నేను ఎక్కువ కిచెన్లో గాజు బాటిల్స్ని యూస్ చేస్తానమాట, సో అందుకని షుగర్కి కాఫీ పౌడర్ అలాగూ గాజు బాటిల్లోనే ఉంటుంది. అలానే ఇంకా పప్పులు ఉప్పులు అన్నీ కూడా గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఆనియన్ బాస్కెట్లో ఇంకా ఫస్ట్ అయితే ఫ్రూట్స్ పెట్టాను, కింద ఆనియన్స్ వెల్లుల్లి ఆలు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పాడైపోయిందనమాట, సో అందుకని రిపేర్ కోసం అలా కవర్లో పెట్టాను. ఇక్కడేమో మనం పప్పులు ఉప్పులు అంటే కదా అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. ఇంకిక్కడైతే చిన్న చిన్న బాటిల్స్లో స్టోర్ చేసుకున్నాను, ఏవైతే తక్కువ క్వాంటిటీతో ఉంటాయో అవైతే ఇక్కడ స్టోర్ చేసుకుంటానమాట. నాకు కిచెన్లో సపరేట్గా స్టోర్ రూమ్ అంటూ ఏం లేదనమాట, అందుకని నేను పార్టీషన్గా ఇలా ప్యాంట్రీ యూనిట్ అని ఒక రెడీమేడ్, యాక్చువల్గా మాల్లో చూశాను ఇది మాడ్యులర్ కిచెన్లో ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంకా మా వుడ్ వర్క్ చేసేటప్పుడు ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఎలాగో ప్రొవిజన్స్ అన్నీ కవర్లో వచ్చేస్తూ ఉంటాయి కదా, కేజీ ప్యాకెట్స్ తెచ్చుకొని బాటిల్స్లో స్టోర్ చేసుకుంటాను. అవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న ప్యాకెట్స్ అన్నీ కూడా ఇక్కడ దీనిలో స్టోర్ చేసుకుంటాను అనమాట, అంటే విజిబిలిటీ ఉంటుంది కదా, ఎక్కడెక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాను, ఇక్కడైతే బాగా కనిపిస్తుందని చెప్పేసి ఇంక ఇందులో పెట్టేస్తాను.
యాక్చువల్లీ ఈ ప్లేస్లో డైనింగ్ ఉండాలి అనమాట. ప్లేస్ సరిపోదని చెప్పేసి మేము ఫ్రిడ్జ్ని అడ్జస్ట్ చేసాము. అయితే పక్కన కబోర్డ్స్ తీయడానికి వాడడానికి అవ్వదనమాట, ఇంకా అందుకని అవి ప్లెయిన్గానే ఉంచేసాము. ఇంకా సైడ్కి లోపలికి ఉంటుంది ఒక పార్టీషన్, సో అక్కడైతే ఇంకా ఎలక్ట్రిక్ కుక్కరు అలానే ఇంకా ఎగ్ ట్రే పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ మీద కలర్ఫుల్ డాన్సింగ్ డాల్స్ కనిపిస్తున్నాయి, అవి అయితే నేనే ప్రిపేర్ చేశాను. దానికి కార్డ్బోర్డ్ యూజ్ చేశాను అనమాట. వైట్ ఫ్రిడ్జ్ మీద బ్లాక్ ఎలివేట్ అవుతూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో హోమ్ టూర్ చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు, కానీ నేనైతే ఇంకా ప్రిపేర్ అవ్వలేదు. నెక్స్ట్ నీట్గా ప్లాన్ చేసుకొని అప్పుడు చేస్తాను, ఇప్పుడైతే లైట్గా చూపిస్తున్నాను. సో కింద వచ్చేసి ఒక బెడ్రూమ్ ఉంటుంది, అది గెస్ట్ బెడ్రూమ్. సో నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం, సో బ్యాక్ అయితే ఎల్లో కలర్ వేయించుకున్నాను అనమాట వాల్కి. సో ఇప్పుడు ప్రజెంట్ నా బాల్కనీలో ఉన్న మొక్కలనైతే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇవి రెగ్యులర్గా ఇవే ఉండవు, మార్చుతూ ఉంటానన్నమాట. ప్రస్తుతానికైతే ఇవి పెట్టాను. సో అంతా అయిపోయి ఇంకా రిలాక్స్డ్గా కూర్చొని జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. సో అన్నిటికి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, ఇప్పుడైతే ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు అందుకని ఇంకొంచెం ఇప్పుడైతే జిమ్కి వెళ్తుంది. నార్మల్గా అయితే మార్నింగ్ టైమే వెళ్ళిపోతుంది అనమాట, సో ఇంకా హాలిడేస్ కదా అని చెప్పేసి ఇంకా రిలాక్స్డ్గా ఇప్పుడు వెళ్తుంది. ఇంకా నేనేమో బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ అటుకులతో ఒక రెసిపీ చూపిస్తున్నాను. రెసిపీ అంటే ఏదో స్టవ్ మీద పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ కాగిన పాలల్లో ఇలా అటుకులు, బ్రౌన్ అటుకులు ఉంటాయి కదా, వాటిని వేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాను. అప్పుడప్పుడు గీతకు కూడా ఇస్తూ ఉంటాను, అంటే రెగ్యులర్గా తినే టిఫిన్స్ కొంచెం బోర్ అనిపిస్తాయి అన్నమాట నాకు, అందుకని కొంచెం ఇలా అప్పుడప్పుడు తింటూ ఉంటాను. ఒకవేళ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు కూడా ఎమర్జెన్సీగా కావాలనున్నప్పుడు ఇలా తినేస్తూ ఉంటాము, పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. అయితే పాలు మార్నింగే కాగబెట్టేశాను కదా, నేను తినే టైంకి ఆరిపోయాయి అందుకని ఇంకా దీన్ని డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 1.5 మినిట్ అలా పెట్టేశాను. సో ఈ పాలల్లో నేను ఆర్గానిక్ బెల్లం పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను. రెగ్యులర్గా మేము కాఫీ తాగినా కూడా ఈ బెల్లం పౌడర్నే యూజ్ చేస్తామన్నమాట. సో ఈరోజైతే అనుకోకుండా నా కిచెన్ టూర్ని అయితే చేసేసాను. ఇంకా నా కంటెంట్లో మీకు ఏ కంటెంట్ నచ్చుతుంది, మీకు ఏం కావాలి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి, చేయడానికి ట్రై చేస్తాను. చాలామంది మొక్కల గురించి చెప్పమంటున్నారు, సో నాకు చాలా ఇంట్రెస్ట్ వాటి గురించి చెప్పడం అన్నా చూపించడం అన్నా కూడా. సో నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసిన మొక్కల ఇన్ఫర్మేషన్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీరు నా దగ్గర నుంచి ఏ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇంతకు ముందు కూడా అన్విత లెహెంగాస్ వీడియోస్ చేయమని కామెంట్స్ వచ్చాయన్నమాట, నెక్స్ట్ అయితే వాటి గురించి చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు ఇచ్చే కామెంటు లైక్ నాకు చాలా మోటివేట్ చేసినట్లు అనిపిస్తుంది, సో తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.